జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా సంభవించినటువంటి పరిణామం మొన్న శుక్రా శనివారాల్లో జరిగినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ సంజయ్ రౌత్ మీటింగ్ ఈ ఈ మీటింగుని పురస్కరించుకుని శివసేన తలొగ్గుతోందంటే యాక్ట్ వాళ్ళు మమ్మల్ని ఏది అకాలీదళని కాదని మమ్మల్ని కాదని ఏం సాధించారంట అంటూ విమర్శలు చేసేటప్పటికి అది ఎందుకు వెళ్ళారు మరి అంటే పత్రిక ఇంటర్వ్యూ కోసం అని కాసేపు ఇట్లాంటి రకరకాల మాటలు అంటారు అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ప్రస్తుతం ఈ డ్రగ్స్ వ్యవహారం అటు చేరి ఇటు చేరి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి ఆదిత్య దాకరేకి ఇరకాటంలో పడేస్తుంది మొన్న దిశ ఎవరైతే అమ్మాయి చనిపోయిందో సుశాంత్ ప్రియురాలు అమ్మాయి పార్టీకి వెళ్ళిన చోట ఆ పార్టీలో ఈ దాకరే గారు కూడా దాకరే గారు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు తను ఓ పక్కన ఎంజాయబుల్ లైఫ్ పబ్బులు ఇది ఆయన రాగానే ఇరవై నాలుగు గంటల బార్లకు అనుమతి ఇచ్చారు ప్లస్ దాంతోపాటుగా అక్కడ మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ అమ్మాయిలు డ్యాన్సులు వేయడానికి అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడానికి బార్ డ్యాన్స్ సిస్టమ్ కూడా పునరుద్ధరించాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు కదా తను ఎలాంటి టాంబాయ్ మెంటాలిటీ అంటే టాంబాయ్ అండకూడదు అనుకోండి ఇక్కడ ఎంజాయబుల్ మెంటాలిటీ తండే ఇప్పుడు తను ఇరుక్కుపోతాడు ఒక్కసారి తను గనక కేసులో ఇరుక్కుంటే ఇక మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అదో పెద్ద సమస్య అయి కూర్చుంటుంది కాబట్టి ఇక్కడ ఒక దారికి వచ్చి అంటే దానికోసమని బేరాలు ఆడడానికి వచ్చారని దాంట్లో భాగంగా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుకు రెడీ అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి దాఖరేకిచ్చి చిన్న దాఖరేకిచ్చి ముఖ్యమంత్రి పదవి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకోవచ్చు ఉద్ధవ్ దాఖరే పక్కకెళ్తారు అవసరమైతే కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి అనేటువంటిది ఒకటి ఇంకొకటి వచ్చి ఈ బీహార్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాం గ్యారంటీ మేము మొత్తం అక్కడ అంతా పోటీ చేస్తాం ఈ కాంగ్రెస్ కూటమితో కలిసి పోటీ చేస్తాం అంటున్నారు అక్కడ అక్కడ దానికంటే కూడా ఒక నాలుగు సీట్లు ఇస్తే చాలు మేము అక్కడ పోటీకి రెడీ అనేటువంటిది అది అక్కడ కూడా కలిసి మీతోనే కలిసి ప్రయాణిస్తాం అనేటువంటిది అయితే భారతీయ జనతా పార్టీ వైపు నుండి అసలు అట్లాంటి ఉద్దేశం మాకేమీ లేదు మీ ట్రావెల్ కొనసాగించండి అని చెప్పారన్నటువంటి వాదన వినబడుతోంది మరి అధిష్టానం వైపు నుండి ఏమైనా మార్పులు సంభవిస్తాయని చూద్దాం